ఓం శ్రీ గురుభ్యో నమః గంగనాధిపతయే నమః శుభం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. 2021 జూలై మాస ఫలితాలు మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాము. ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 2 పాదాలు కలిపి మనకు మకర రాశి కిందకి వర్తిస్తాయి. మకర రాశి వారికి మీరు చేసే పనులలో ఉత్సాహంతోనూ కూడుకొని ఉంటుంది. కాకపోతే వక్రశని మీ రాశాధిపతి వక్రగ్రహణంతో మీకు అనారోగ్య సమస్యలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ విజయాన్ని సాధిస్తారు, ఇందులో అనుమానం లేదు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు మెరుగ్గా లభిస్తాయి. సోదర సౌఖ్యం బాగుంటుంది. కుటీర పరిశ్రమలు, చిరు ఉద్యోగస్తులు, చిరు వ్యాపారస్తులకు తగు సమయం సత్ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. మాతృ సౌఖ్యం బాగుంటుంది. ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతంగా మీకు నెరవేరనున్నాయి. సంతానం విషయంలో ఉన్నటువంటి దోషాలన్నీ తీరిపోతాయి. వారి జీవితంతో మీరు ఆనందంగా మమేకమై జీవిస్తారు. శత్రు రుణ రోగ ఒత్తిడి తొలగిపోనుంది. జీవిత భాగస్వామితోనూ, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ సహాయ సహకారాలు మీ జీవిత ఆనందమయ జీవితానికి పూలబాటగా మారనున్నాయి. మీకు ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్యం, మీ ఆరోగ్యం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తీరిపోయి ఆనందమైన వాతావరణం ఏర్పడే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. వారి సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా లభిస్తాయి. దాయదులతో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలన్నీ తీరిపోతాయి. ఉన్నత విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో మీరు చేసే ప్రయత్నాలు, అందులో ఆ రంగంలో ఉన్నవారికి కూడాను మంచి సమయం, తగు సమయం ఇది. ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. దూర ప్రాంతాల ప్రయాణాలు కూడా నెరవేరుతాయి. మీ ఆశలకు తగ్గట్టుగా అవి రూపకల్పన చేయబడతాయి. మీరు చేసే వృత్తిలో కూడా మంచి అభివృద్ధి గోచరిస్తుంది. లాభాలను కూడా అందిపుచ్చుకోగలుగుతారు. నిద్రాభంగాలు అనేటివి మధ్య మధ్యలో ఇబ్బంది పడతాయి. కాబట్టి దత్తాత్రేయ ఆరాధనకి దగ్గరగా ఉండండి. మీరు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు వచ్చేసి ఏకముఖి రుద్రాక్షం ధరించండి. హస్త నక్షత్రం వాళ్ళు, శ్రవణ నక్షత్రం వాళ్ళు వచ్చేసి ద్విముఖి రుద్రాక్షం ధరించండి. అలాగే ధనిష్ట నక్షత్రం వాళ్ళు షణ్ముఖి రుద్రాక్షం ధరించండి. మీరు ఆచరించవలసిన ముద్ర పృథ్వీ ముద్ర. ఉంగరం వేలిని బొటన వేలితో నొక్కిపెట్టి ఉంచి మీ ఇంటి ఇలవేల్పును మనసులోకి తీసుకొని శ్వాస మీద దృష్టి పెట్టి 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టండి. అలాగే నల్ల నువ్వులను, గుప్పెట్టి నల్ల నువ్వులను శనివారం రోజు పావురాలకు కానీ కాకులకు కానీ దానంగా వేసినా మీకున్నటువంటి శని దోషాలు నివృత్తి చేయబడతాయి. వెంకటేశ్వర స్వామి ఆరాధనకు దగ్గరగా ఉండండి. శుభ